బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 17 అండ్ వర్స్ 9 ప్లీజ్. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. నిరపరాధులు అంతకంతకు బలం పొందుతారంట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేయాలని కోరుచు ఉన్నా. నిరపరాధులు అంటే ఎవరు? అపరాధం లేని వారు చెప్తారని ఈ ప్రశ్న వేసిన నేను. సరే, మీ వరుసలోనే తీసుకుందాం. అపరాధం లేని వారంటే మళ్ళా నిరపరాధులు అనొద్దండి. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. హీ హూ హ్యాస్ క్లీన్ హ్యాండ్స్ షెల్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్, కింగ్ జేమ్స్ వర్షన్. నిరపరాధులు అంటే క్లీన్ హ్యాండ్స్, ఏముండాలా? పరిశుద్ధత. క్లీన్ హ్యాండ్స్ అన్నది దేని జ్ఞాపకం చేస్తుంది? క్లీన్ హ్యాండ్స్ ఉన్నాయి అంటే, క్లీన్ హ్యాండ్స్ స్పీక్స్ అబౌట్ బిహేవియర్, అవుట్వర్డ్ బిహేవియర్. ఒక వ్యక్తి పవిత్రమైన నడక కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఇండైరెక్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, లోపల ఏముందని అర్థము. పవిత్రమైన హృదయం ఉంటే నిర్మలమైన పవిత్రమైన చేతులు ఉంటాయి. ఇన్వర్డ్ ప్యూరిటీ అండ్ అవుట్వర్డ్ బిహేవియర్. ఇది ఎలా ఉంటుందంటే, ఫ్లాపీ ఉందో లేదో నాకు తెలియదు, సిడి అవుట్పుట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్పుట్. సిడి ఒకటి ఏదైతే లోపల పెడతామో దాంట్లో ఉండేదే డిస్ప్లే అవుతుంది. లేనిది ఏమైనా వస్తుందా? రాదు. నీ జీవితంలో పవిత్రమైన చేతులు బయటకు ఉన్నాయంటే, పవిత్రత ఉంది అంటే లోపలేముండాలా? పరిశుద్ధమైన హృదయం ఉండాలా? అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? బలము పొందుదు లేదు చూడండి. షల్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్, ఏం మాట అండి ఆ మాట? నాకు బల ఇష్టం ఆ మాట. అంతకంతకు బలం పొందుతారు, మామూలుది కాదు ఇది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం చూడండి. ఒక మాట, రెండు రెఫరెన్స్ చూపిస్తాను, ఒకటేసారి నాలుగు రెఫరెన్స్ చదివి ముగించేద్దాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు. రాజు వీరిద్దరు విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాంట కంటేను, గారడి విద్య గల వారందరికంటేను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరషీయుల బడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. 17, ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానములు సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావమును గ్రహించి తెలివిగలవాడై ఉండెను. 8, రాజు భుజించి భోజనమును పానము చేయ ద్రాక్షరసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. 6:28, ఈ దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును, పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లను. ఒకేసారి చదివించిన సమయం లేదు, అయిపోయింది గనక. 20 దగ్గరకు వద్దాం. 20 ఒక సంఘటన జరిగింది. ఏంటది? మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో ఒక యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్ జరిగిన మొదటి సందర్భం ఇదే. క్యాంపస్ సెలక్షన్స్ ఎవరు వచ్చారు? మనకు కూడా వస్తాయి కదా, విప్రో, ఇన్ఫోసిస్, ఇలాంటివన్నీ. మనం అనుకుంటాము చైతన్య భారత ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలోనే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, జాబ్ రిక్రూట్మెంట్ ఉంటుంది అనుకుంటాం. బాబిలోనియన్ యూనివర్సిటీలో, బాబిలోనియన్ యూనివర్సిటీ చదువుతున్నాడు ఈ యవనస్తుడు, ఈ యవనస్తు నలుగురు ఈ యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్స్ కి వచ్చారు. ఎవరు వచ్చారు? స్వయంగా రాజే వచ్చాడు, కూర్చున్నాడు, ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేస్తే జరిగిన సందర్భం ఏంటంటే, తన రాజ్యంలో ఉన్న వారందరికంటే జ్ఞానులు శకునగా అందరికంటే ఎంతమంది, ఎన్నిసార్లు? 10 times బెటర్ ఫ్లయింగ్ కలర్స్ తో బయటకు వచ్చారు అని వచ్చి ఒక మాట రాశాడు. ఏమన్నాడు చూడండి, 21 లేకుంటే దానికంటే ముందు, పదియంతల శ్రేష్ఠులని తెలియబడిన ఒక యవనస్తులను, లేదా ఒక యవనస్తుడు, నలుగురు యవనస్తులను దేవుడు పదియంతల శ్రేష్ఠులుగా చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన సదుపాయం చూడాలి, మీరు గమనించాలి. 17 ఒక మాట చదివా, మీరు బాగా గమనిస్తే నేను ఒక ప్రశ్న వేయాలని కోరుతూ ఉన్నా. జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యము తెలివి వివేచన, 17 ఈ నాలుగు ఆర్డర్లు రాశారు. ఈ నాలుగు ఎలా వస్తాయి చూడకుండా చెప్పాలి, గమనించిన మాట. దేవుడు వారికి అనుగ్రహించను, గమనించాల మాట.
నా ఫోకస్ అలా అదే, దేవుడు వారికి అనుగ్రహించను. ఈ నాలుగు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? జ్ఞానం కావాలన్నా ఆయన అనుగ్రహించాలి. సకల శాస్త్ర ప్రావీణ్య తెలుగులో అంత డెప్త్ గా అనిపించడంలా. ఇంగ్లీష్ ఏమన్నాడు? ఎక్సల్ ఇన్ ఆల్ లిటరేచర్ అన్నాడు. నాకు భలే వినసొంపుగా ఉంటుంది ఆ మాట. ఏమాట? ఎక్సలెన్సీ ఇన్ ఆల్ లిటరేచర్. ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా ఎక్సలెన్సీనే. నాకేమో మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సైన్స్ అంటే విపరీతమైన ఇష్టం, మ్యాథ్స్ అంటే భయం. నో ఎక్సలెన్సీ. ఆర్ట్స్ గ్రూప్ చదివే వాళ్ళకి హిస్టరీ అంటే పట్టు, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే భయం. ఎకనామిక్స్ వాళ్ళకి ఎకనామిక్స్ అంటే పట్టు, జాగ్రఫీ అంటే భయం. జాగ్రఫీ వాళ్ళకి పట్టు, అదే ఆ సబ్జెక్టు. అయితే మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ అంటే భయం. కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఇస్తాము ఉంటాయి, కొన్ని భయం, అది లూప్హోల్స్. అయితే అన్నారు, ఇది బాబిలోని యూనివర్సిటీ చదువుతూ ఉంటే సకల శాస్త్రములో ప్రావీణ్యత దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. మూడవది ఏముంది? తెలివి, వివేచన, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. భక్సింగ్ గారు రాశాడు జయించువ రహస్యములో, చదువుతా ఉన్నా నేను పుస్తకాలు తీసుకెళ్ళి. ఒకసారి చదివాను, రెండుసార్లు చదివాను, పక్కన పడేశాను. నాలుగేళ్ళ తర్వాత మళ్ళా చదివినాను ఆ పుస్తకం. అప్పుడు వ్యాఖ్యానిస్తూ అంటాడు, ఈ నాలుగు సంగతులు దేవుడు వారికి అనుగ్రహించి, అదే ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ ఎలా వచ్చిందో అది చెప్పాడు, నొక్కి చెప్పాడు. దేవుడు వారికి అనుగ్రహించి ఎందుకు ఇచ్చాడు? కీవర్డ్స్ ఉంది మొదటి అధ్యాయంలో. ఏంటి కీవర్డ్స్? మూల వచనం 8వ వచనం. రాజు భుజించు భోజనము తాగే పానమును బట్టి తన్ను అపవిత్రపరచుకోనకూడదని ఉద్దేశించి, డేనియల్ పర్పస్ ఇన్ హిస్ హార్ట్ దట్ హీ షుడ్ నాట్ డిఫైల్ హింసెల్ఫ్ బై టేకింగ్ కింగ్స్ మీల్. పర్పస్ డ్రివెన్ లైఫ్. ఒక ఉద్దేశం చేత నడిపించబడే యవనస్తులుగా బెర్షెబా యవనస్తులు ఉండాలని దేవుని యొక్క కోరిక, అభీష్టం. ఏ ఉద్దేశం ఉంది? నీ కోరిక ఏంటి? నీ అభీష్టం ఏంటి? ఏ అభీష్టము? ఎన్నో ఉంటాయి. పల్స్ వేరుగా ఉంటుంది ఒక్కొక్కరిది పట్టుకుంటే. అయితే యవనస్తుల దగ్గరకు వచ్చి ఏంటయ్యా నీ ఉద్దేశం అంటే, ఐ షుడ్ నాట్ డిఫైల్, నేను పవిత్ర అపవిత్రపరచబడాలని నాకు ఆకాంక్ష లేదండి, కోరిక లేదండి. అదే దాని మీద దేవుడు ఏం చేశాడు? తిప్పాడు చరిత్ర. ఇప్పుడు 21వ వచనం చదవాలా? ఏంటి 21? చదవండి. ఈ దానియేలు కోరసు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించిన అర్థం కాల నాకు. 15 అర్థం కాల నాకు. ఎందుకు రాశాడు ఇది? కోరసు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు అంటే కోరసు కంటే ముందు ఎంతమంది పరిపాలించారో తెలుసుకోవాలా, ఎన్ని రాజ్యాలు మారాయో తెలుసుకోవాలా. ముగిస్తున్నా. ఎంతమంది రాజుల కాలంలో పనిచేశాడు? మొదటి రాజు ఎవరు? నెబుకద్నెజర్. వెరీ గుడ్. యవనస్తులు చెప్పాలి. బ్రదర్స్ చెప్పండి. రెండవ వారు ఎవరు? బెల్షాజర్ మనవడు. దర్యావేషు మాదీయుడు. వెరీ గుడ్. నాలుగోది ఎవరు? కోరెషు. ఇప్పుడు చదవాలా? కోరెషు సేలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను, అది పెట్టుకోండి. ఇప్పుడు రాజ్యాల దగ్గరికి వస్తాం. నెబుకద్నెజరు ఏ రాజ్యము ఆయన మరి చక్రవర్తిగా పరిపాలించాడు? బబలోను సామ్రాజ్యం. వెరీ గుడ్. బబలోను సామ్రాజ్యము క్రింద నెబుకద్నెజరు బెల్షాజర్ పరిపాలన చేశారు, అయిపోయింది. ఇప్పుడు దర్యావేషు ఏ రాజు? మాదీయ సామ్రాజ్యం వచ్చింది. అర్థమైందా? మాదీయుడు బబలోను సామ్రాజ్యం మీద దండెత్తి వచ్చిన తర్వాత ఆ సామ్రాజ్యం మారిపోయింది, టైటిల్ మార్చేశాడు, జెండా కిందికి వచ్చేసింది. బబలోను సామ్రాజ్యం పోయి మాదీయ సామ్రాజ్యం టైటిల్ మార్చిపోయింది. తర్వాత ఎవరొచ్చారు? మీరన్నట్టుగా కోరెషు. కోరెషు ఏ రాజు? పారసీకుల రాజ్యం. టైటిల్ మారిపోయి ఆ జెండా కూడా కింది దిగింది. ఇప్పుడు పారసీక రాజ్యం ఏలబడి చేస్తున్నాడు. ఇప్పుడు చదవాలా? ఏం చదవాలా? ఈ దానియేలు కోరెషు ప్రభుత్వ కాలమందు మొదటి సంవత్సరం వరకు జీవించను. కాంటెంపరీ పాలిటిక్స్ దగ్గరికి వస్తాం ఇప్పుడు. జనరల్ స్టడీస్ 1999 వరకు బాబు గారు పరిపాలన చేశారు. 99లో వైఎస్ఆర్ పరిపాలనకు వచ్చాడు. బాబు పరిపాలనలో చీఫ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ముఖ్య సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు అంటారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఎవరు పనిచేశారు? డాక్టర్ విజయ్ కుమార్ పనిచేశాడు.
వైఎస్ రాజశేఖర్ వచ్చే సమయానికి ఇంకొక వ్యక్తి ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా పనిచేశాడు. అందుకే మీరు సంతకం పెట్టేటప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సంతకం పెట్టించే గడ్డం ఉంటాడు, ఆయన పేరేంటి? ప్రస్తుతం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్. ఎవరు? జన్నత్ హుసేన్. చనిపోయే సమయానికి రోసయ్య పక్కన హెలికాప్టర్ సెప్టెంబర్ 2 మిస్ అయ్యిందని చెప్పేటప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు చలికోట వేసుకుని. ఒకటి ఎవరైనా ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నాడు, పేరు టీవీలో ఎప్పుడు చూస్తూనే ఉంటాను, తిరుగుతూనే ఉంటుంది అది. రమాకాంత్ రెడ్డి పనిచేశాడు. రమాకాంత్ రెడ్డి తర్వాత ఎవరు వచ్చారు? ద్వివేది. తర్వాత ఎవరు వచ్చారు? ఎల్వి ప్రసాద్. తర్వాత ఎవరు వచ్చారు? మిన్నీ మాథ్యూ. 2004 ఎలక్షన్స్ వచ్చి మారిపోయింది, వేరే వాళ్ళు వచ్చారు. 2004 రూలింగ్ మారింది, తర్వాత 2009 వచ్చేసరికి వేరే వాళ్ళు వచ్చారు. మీరు గమనించాలా, ఒక ఎలక్షన్లో ఒక పార్టీ గెలిస్తే ముందున్న రాజ్యము పార్టీని రాజ్యం అనుకుందాం, రాజ్యము మారితే రాజు మారుతాడు. తెలుగుదేశం పార్టీ రాజ్యం, దానికి రాజు చంద్రబాబు నాయుడు. పోయింది పార్టీ, రాజ్యం మారిపోయింది. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్, దానికి ముఖ్యమంత్రి రాజు వైఎస్ఆర్ మారిపోయాడు. ఆయనకు ముఖ్య సలహాదారు ఎవరున్నారు? ఆయన కూడా మార్చేశాడు. ఇక చెప్పదలుచుకున్న బాటమ్ లైన్ స్టేట్మెంట్ ఏంటంటే, రాజ్యం మారితే రాజు మారుతాడు, రాజ్యం మారితే రాజులకు ముఖ్య సలహాదారుడు కూడా మారుతాడు. అయితే చరిత్రలో మొదటిసారి, నేను అనుకుంటాను అదే చివరిసారి, రాజు మారినా రాజ్యం మారినా రాజు మారినా రాజునకు ముఖ్య సలహాదారుడు మారలేదు. ఆయన పేరే దానియేల్ బిఏఎస్. ఐఏఎస్ కు మారు పేరు బిఏఎస్. బిఏఎస్ అంటే, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, బిఏఎస్ అంటే బాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. బాగా పట్టుకుంటున్నారు, వరవకు స్తోత్రం. రేపు ఉంటాయి మళ్ళా క్విజ్, అంటే ఇన్ని ఉండవు మళ్ళీ. 15వ ఏట బబులోను సామ్రాజ్యం అడుగు పెడితే ఒక బానిస ఏమయ్యాడు? 18 ఏళ్ళకి 3 ఏళ్ళే చదువుకున్నాడు, ఇంటెన్సివ్ కోచింగ్ చేస్తున్నారు యూనివర్సిటీలో, డిగ్రీ 3 ఏళ్ళ ఎందుకు ఉండాలా? జవాబు లేదు, బైబిల్లో జవాబు ఉంది. డిగ్రీ 3 ఏళ్ళ ఎందుకు ఉండాలా? 5వ వచనంలో ఉంది. 3 ఏళ్ళ తర్వాతనే మినిమం క్వాలిఫికేషన్, ఐఏఎస్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, అది బైబిల్లో నుంచి కాపీ కొట్టారు. 15 ఏళ్ల వయసులో ఎంటర్ అయితే 18 ఏళ్ళు బయటకు వచ్చాడు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా బాధ్యతలు చేపడితే రాజ్యం మారుతూ ఉంది, రాజులు మారుతూ ఉన్నాడు, ఈయన మాత్రమే నాకు కావాలని కోరుకుంటూ ఉన్నారు. మరి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంతో మంది నీ చదువుకునే కళాశాలలో మారిపోతూ ఉంటే సంవత్సరం వెంబడి సంవత్సరం నీ గురించి చెప్పుకోవాలని కోరుకుంటున్నావా? ద లైఫ్ ఆఫ్ ఇంపాక్ట్, లోకం మీద జీవితాల మీద చెరగని ముద్ర వేయాలంటే నీలో నాలో ఉండవలసిన సుగుణము ద లైఫ్ ఆఫ్ అప్రైట్నెస్ ఇంటెగ్రిటీ అండ్ సాంక్టిటీ. ఒక వ్యక్తి యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకంగా బతికితే తరతరాలు గుర్తించుకునే విధంగా చెరగని ముద్ర వేస్తారు దేవుడు. మనం ఎట్లున్నాము? ఈ వ్యక్తి, ఈ సోదరి, ఈ సోదరుడు పోయాడు, దేవునికి స్తోత్రం నాయన అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అనుకోవద్దు ఎప్పుడే, కానీ అడుగు పెడితే మన గురించి మాట్లాడుకోవాలా? సచ్ అలాంటి ఒక మంచి మోటో నీలో నాలో ఉండాల. అందుకే అంటాడు రాబర్ట్ మర్రే మెక్షన్, యంగ్ స్కాట్లాండ్ ప్రీచర్, 30 ఏళ్ళకే మరణించాడు. అంటాడు ఆయన, లీవ్ జస్ట్ యాజ్ యు మిస్డ్ అన్నాడు ఆయన. మనము లేమైన కొరత కొట్టుచున్నట్టుగా కనబడాల సంఘాల్లో. పోయాడు దరిద్రం అనుకోవద్దు మన గురించి ఎవరే, కానీ ఆయన పోయాడు, ఆవిడ వెళ్ళిపోయింది, యవనస్తుడు పోయాడు, యవనస్తురాలు పోయింది, కొరత కనబడుతూ ఉంది, దాన్ని రీప్లేస్ చేయలేము. బ్రబక్సింగ్ ఆఫ్ ఇండియా, వాట్ ఇంటెగ్రిటీ, వాట్ లైఫ్ ఆఫ్ సాంక్టిటీ, వాట్ ఇంపాక్ట్ జనరేషన్స్ ఫ్రమ్ జనరేషన్, తరము వెంబడి తరము చూపిస్తూనే ఉన్నాడు. నీవు నిన్న లాంటి జీవితాలను లోనికి రావడానికి దేవుడు వాడే సాధనమిదే. అందుకన్నాడు నిరపరాధులు, నిర్దోషమైన పవిత్రమైన చేతులు, జీవితాలు కలిగిన వారు అంతకంతకు బలం పొందుతూనే ఉంటారు. రాజులు నలుగురు మారారు, మార్పు చెందిన వాడు ఒకటే, ఆయన పేరే దానియేల్. బాబిలోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. అలాంటి శక్తివంతమైన పనిముట్టుగా 70 సుదీర్ఘ సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం మీద చెరగల ముద్ద వేశాడు. నెబుకద్నెజర్ సాగిలపడి దానియేల్ దేవుడే, 127, 123 సంస్థానంలో ఉన్న వారందరికీ ప్రకటించి ఆయన దేవుడే, దేవుడు వేరే దేవుడు ఎవరు లేరు. నీవు కళాశాల చదువుకుంటే నీ దేవుడే,
మా దేవుడిగా ఉండాలి, నిన్ను వెంబడించేవారు, నిన్ను అనుసరించే వారిని నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా చరిత్రగా మిగిల్చాలని, రూపకల్పన చేయాలని, ఆ ప్రభావాన్ని తరతరాలుగా నిలపాలని దేవుడు కోరుచూ ఉండగా నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి వాక్య వెలుగులో చూసుకో. పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి, కుడిన నీ జీవితాన్ని మరలా లేవనెత్తడానికి, చిగురింపజేయడానికి ఆయన నేటికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం పాడైపోతే కడిగి శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేతులు మలినమైతే, నీ ప్రవర్తనలు పాడైపోతే నీ సాక్ష్యాన్ని మరలా చిగురింపజేసింది. అలాంటి శక్తివంతమైన ప్రభావంతో కూడిన జీవితాన్ని తరాల మీద కూడా చెరగన ముద్ర వేయడానికి నిన్ను కూడా సాధనంగా వాడుకోవాలని దేవునికి అభిష్టం. దాని కొరకే ఈ సాయంకాలం దేవుడు తన వాక్కును నీ యొద్దకు తీసుకుని వస్తూ ఉండగా నీ తీర్మానం ఏంటి? రండి మోకాల మీదకి వస్తాం. చదువుకునే విద్యార్థిగా ఉన్నావు, నువ్వు రాణించాలంటే భౌతికంగా పదింతల సీట్లుగా కూడా రాణించాలంటే దేవుడు ఈ నాలుగు సదుపాయాలు చేయాలి. అలాంటి మంచి దేవుడు అందుబాటులో ఉండగా నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? వద్దు. అపవిత్రతతో, మలినముతో, రోతుతో నీ హృదయం నింపబడితే తీర్మానం చేసుకో, నేను అపవిత్రపరచబడను, నీ కోసం జీవిస్తా, నా జీవితం పాడైపోయింది, నన్ను కడిగి శుద్ధీకరించవా. ఇదే నీ ప్రార్థన, ఇదే నీ తీర్మానమైతే ఒక్క నిమిషం పాటు మౌనంగా దేవునిక సముఖంలో సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. అటు ఇటు చూడద్దు, రెండు నిమిషాల్లో ముగించేస్తాం. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని దేవుడు శోధిస్తూ ఉన్నాడు. నిన్ను కూడా పదంతల శ్రేష్ఠునిగా మలచాలని కోరుచూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నవారి మీద నీవు సేవించే దేవుడు ఎంత గొప్పవాడో నీ ద్వారా రుజువు చేయాలని కోరుచూ ఉన్నాడు. అలాంటి గొప్ప అంతస్తుకి, అంతకంతకు బలపరచబడి కోరేషు ప్రభు దర్యావేశ కాలంలో, పారసీక రాజు కోరేషు కాలంలో వర్ధిల్లిన, అంతకంతకు బలం పొందిన మూడవ ముఖ్య పదవి ఐఏఎస్గా బిఏఎస్గా ఆరంభించిన వాడు ప్రధానులలో ముఖ్యునిగా, జ్ఞానులలో ముఖ్యునిగా ఎదిగాడు. అంత గొప్ప స్థానానికి దేవుడు తీసుకుని వచ్చాడు. నిన్ను కూడా భౌతికంగా కూడా హెచ్చించి దీవించాలని కోరుచూ ఉన్నాడు. ఆత్మీయంగా పాప మీద ప్రభుత్వము చేయడం మాత్రమే కాదు, భౌతికంగా నీకు సహాయకుడిగా ఉండి నీతో కలిసి పనిచేసి నిన్ను అంతస్తుకు ఎదిగేటట్లుగా నీ జీవిత యాత్ర అంతటిలో కూడా బబరంలో 70 ఏళ్ళు బతికిన దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా ఈ యాత్రా జీవితంలో తోడుగా ఉండాలని, నిన్ను కూడా బలపరచాలని, అన్ని పరిస్థితులలో తన మంచితనాన్ని నీకు రుజువు చేయాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు కావాలి అంటే ఇంతవరకు తీర్మానించుకునకపోతే ఈ సాయంకాలం తీర్మానించుకో. పాపమును బట్టి మనమందరము బలహీనులమే. బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలమున చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన బలవంతుడైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు.